ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికి శుభోదయం తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి మనము పార్ట్ 1 ధ్యానించుకుని ఉన్నాం. 6వ దినము మరి ఇప్పుడు పార్ట్ 2 అది కూడా మనం కంప్లీట్ చేసుకుందాం. ఇందుకనే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రమేమా ప్రభా తండ్రి. ఇంతమైన ప్రభావం సజీవులుగా ఉంటుంది సాయపడినైనా మీకు వదనం తెలియజేసుకుంటున్నాము దేవా తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు నేను బతికి ఉన్నాము అంటే నాయన ప్రభా నీ యొక్క కృపనైనా తండ్రి. తండ్రి ఇక్కడ నిలబడిన తండ్రి కూర్చొని నాయన నీ వాక్యం మరి ప్రకటించటకు మీరు మా నాకు ఇచ్చిన మరి బలమును బట్టి శక్తిని బట్టి నీకు వదనాలు నాయన ప్రభా. నైనా తండ్రి ఎటువంటి ఆటంకం మనం లేకుండా నాయన తండ్రి మరి ప్రతి ఒక్కరి తండ్రి వినగలను చూరగ్రహించగల మనుషులు వాక్యానుసారం భజించి జీవితం దయచేయమని నీ శిరు చాటు మరుగుపరచమని ఎప్పుడుగా సాధనంగా వాడుకున్నామని మా ప్రభు అనేసి నమ్మకాలు విన్నముగా వడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రిలారా చూడండి, సర్వలోకాధిపతి, సర్వలోకాధిపతి, సర్వ సృష్టికర్త, ఆయన యొక్క సంఖ్య ఎంత అంటే 7. మానవుని యొక్క సంఖ్య అంటే మానవ 6వ దినము అని అంటే 6వ రోజు అని, 6వ రోజున ఆయన మానవం సృష్టించాడన్న విషయంలో 6వ దినం అని పెట్టడం జరిగింది. కాబట్టి ఈ మరి మన తండ్రి యొక్క పరమ తండ్రి యొక్క సంఖ్య ఎంత? 7. 7 సంఖ్య పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది. 7 అనే సంఖ్య పరిపూర్ణమైనది, పరిశుద్ధమైనది కూడా. అందుకే ఆయన 7 దినములు ఏర్పాటు చేశారు. 7వది సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే కదా. 8వ దినము ఎక్కడా లేదు ప్రపంచంలో, ఎక్కడ కూడా 8వ దినం అనేది లేదు. ఇక్కడ వెతికి చూడండి, 8వ దినం అనేది లేదు. ఎందుగా చూడండి, పేదలు రాసిన మొదటి పత్రిక 1:14 వచనం చదువుకుందాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడి ఉన్నది. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులై ఉండాలని ఆయన యొక్క వాంఛ, ఆయన యొక్క కోరిక. కాబట్టి మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మనిషి అన్నాక ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, మనిషి ఆశాజీవి, కానీ దాన్ని బట్టి మనం ప్రవర్తించేవారిగా ఉండొద్దు. దేవుడు మనకి ఎంత ఇచ్చాడో అంతే చాలు, అంతవరకే. కాబట్టి మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి అన్నాడు. సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి, సమస్త ప్రవర్తన యందు. కనుక చూడండి, యోహాను సువార్త 14:3 మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండ స్థలంలో మీరును ఉండలాగున మళ్ళా వచ్చి నా యొద్ద ఉంటకు మిమ్మల్ని తీసుకొని పోదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండలాగున మరలా వచ్చిన ఆయన ఉండక మిమ్మను తీసుకొని పోదును. మాకు స్థలం సిద్ధపరచడానికి అని వెళుతున్నానని శిష్యులతో అక్కడ తెలియజేస్తున్నట్లుగా మనం వ్యవహారం చూస్తున్నాం.
కాబట్టి ప్రియులారా, నా పిల్లలకు గొప్ప స్థాయి కలగాలి, గొప్ప స్థాయి కలగాలి. ప్రతి ఒక్కరు కోరుకునేది ఇదే, నా బిడ్డలు ఉన్నతమైన స్థాయిలో ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటారు కదా. ప్రతి తల్లిదండ్రులు కూడా అలాగే కోరుకుంటారు. ఏ బిడ్డ నాశనం అయిపోవాలని తల్లిదండ్రులు కోరుకోరండి. వారు ఉన్నతమైన స్థితిలో ఉంటే ఆనందించేవారు తల్లిదండ్రులు కదా. కనుక మరి మహిమ ఘనత ఆనందము నా పిల్లలు పొందగలగాలి, మహిమ ఘనత ఆనందము నా పిల్లలు పొందగలగాలి, నా పిల్లలకు గొప్ప స్థాయి కలగాలి, గొప్ప స్థాయి కలగాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. అంటే మనము మనందరం కూడా ఆయన పిల్లలమే. మన పిల్లలు కూడా మనం గొప్ప స్థాయిలో ఉండాలని మనం కోరుకుంటాం. మనం అందరం కూడా ఆ ప్రభు యొక్క పిల్లలము. ఆయన మనం గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు కదా. ఆయన మనం గొప్ప స్థాయిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి విరుద్ధంగా సాతానుకు లొంగిపోయి భ్రష్టత్వమునకు వెళ్ళి అదే భ్రష్టత్వములో కొనసాగితే, దేవునికి విరుద్ధముగా ఏ పని మనము చేసేవారిగా ఉండవద్దు. విరుద్ధముగా ఏంటి, సాతానుకు లొంగిపోయి ఎప్పుడు విరుద్ధంగా మనం ప్రవర్తిస్తాం? ఎప్పుడైతే సాతాను మనలో జొరబడిందో అప్పుడే మనం విరుద్ధంగా ప్రవర్తిస్తామండి. దేవుడు మనలో ఉంటే మనం అలా చెయ్యం. ఎప్పుడైతే సాతాను మనలో జొరబడిందో అప్పుడే విరుద్ధంగా ప్రవర్తిస్తాం. సాతానుకు లొంగిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళి భ్రష్టత్వంలోనే కొనసాగితే, భ్రష్టత్వం భ్రష్టుడైపోవటం. కాబట్టి ఆ భ్రష్టత్వంలో కొనసాగితే సాతానుకు ఏర్పాటు చేయబడిన నరకమే మనకి కూడా సంప్రాప్తిస్తుంది. ఎవరికి? ఈ భ్రష్టత్వంలోకి వెళ్ళిన వాడికి నరకము. సాతాను ఎక్కడికి పోయాడు? నరకంలోనికి వెళ్ళాడు. అదే నరకము ఈ భ్రష్టత్వంలోకి వెళ్ళిన వారికి కూడా సంప్రాప్తిస్తుంది. జాగ్రత్తగా వినండి ప్రకటన, ఈ విషయాలని తెలియజేస్తున్నాను. కనుక మరి అదే భ్రష్టత్వంలోకి మనం వెళ్ళకూడదని ఆయన యొక్క కోరిక. అందుకే సాతాను అనుక్షణం ఏం చేస్తున్నాడు? సాతాను యొక్క కోరిక ఏంటి? మనిషిని భ్రష్టత్వంలోనికి అంటే చెడులోనికి లాగాలని, పాపంలోనికి లాగాలని, చీకటిలోనికి లాగాలని ఆ యొక్క సాతాను యొక్క కోరిక. భ్రష్టత్వంలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాడు. భ్రష్టత్వం నుండి బయటపడి రక్షించబడితే దేవుని రాజ్యము సంప్రాప్తిస్తుంది. ప్రియులారా, ఈ భ్రష్టత్వం నుండి మనం విడిపోవాలి, భ్రష్టత్వం నుండి మనం తొలగిపోవాలి. మనలో మంచి ఆలోచనలు మనకి కలగాలి. ఎప్పుడైతే అలా ఉంటామో, మంచి జీవితం ఎప్పుడైతే జీవిస్తామో, దేవుని బిడ్డలకి ఎప్పుడైతే మనం జీవిస్తామో, దేవునికి అనుగుణంగా ఎప్పుడైతే జీవిస్తామో, అప్పుడు దేవుడు తన రాజ్యాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని రాజ్యం సంప్రాప్తిస్తుంది అంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 6:9, మీరు నిత్యము వింటుందరు కానీ గ్రహింపకుందరు. నిత్యము వింటున్నారు. యెషయా 6:9 చూడండి, మీరు నిత్యము వింటున్నారు కదా. సండే, ఎవ్రీ సండే, ఫ్రైడే కావచ్చు, సండే కావచ్చు, సాటర్డే ఉపవాస ప్రార్థన కావచ్చు, ఇవన్నిటిలో ఎప్పుడు దేవుని వాక్యం వింటూనే ఉన్నారు. నిత్యము వింటున్నారు, నిత్యము మీరు వింటున్నారు కానీ గ్రహింపలేకుండా ఉన్నారు. గ్రహించట్లేదండి, మీరు గ్రహించట్లేదు. నిత్యము చూస్తుందరు కానీ తెలుసుకొనకుందరు. నిత్యము చూస్తున్నారు కానీ తెలుసుకొనకుందరు. చూడండి, మనకు లంచాలు తీసుకోవడం, వడ్డీ వ్యాపారం, త్రాగుడు, ఈ వ్యభిచారం, ఈ రకరకాల ఈ బ్యాడ్ హ్యాబిట్స్, మరి ఈ అబద్ధాలకి బానిసలు అయిపోవడం, తప్పని తెలిసినా కూడా మనం ఏం చేస్తున్నాం? చాలామంది ఏం చేస్తున్నారు? వరుసగా వాటికి బానిసలు అయిపోతున్నారు. వాటికి
బానితులు అయిపోయే వారిగా ఉన్నారు. కానీ ఇప్పుడున్నది ఏ కాలంలో మనం జీవిస్తున్నాం? మనం కృపాకాలంలో మనం జీవిస్తున్నాం, కృపాకాలంలో మనం జీవిస్తున్నాం కదా. కృపాకాలంలో మనము జీవిస్తాము కనుక ఇప్పుడు ఎంతటి భ్రష్టత్వంలో మనం ఉన్నా ఒకవేళ మార్పు చెంది, నువ్వు ఎంతటి భ్రష్టత్వంలో ఉన్నా ఒకవేళ నీలో మార్పు అనేది కలిగితే, మార్పు అనేది నీలో కలిగితే, మారు మనసు అనేది నీలో కలిగితే, ప్రభు చెందకు చేరితే బయటపడే అవకాశం ఉంది. చూడండి దేవుడు మనకి ఛాన్స్ ఇస్తున్నాడు. యుగంగా భ్రష్టత్వంలో నుండి విడిపోయి మారు మనసు పొందితే నిన్ను ఏం చేస్తా అంటున్నాడు, నిన్ను మరి ఆ యొక్క భ్రష్టత్వం నుండి విడిపోయినట్లయితే ప్రభు చెంతకు తీరితే బయటపడే అవకాశం ఉంది. సంఘం ఎత్తబడిన వెంటనే కృపాకాలం సమాప్తి అయిపోతుంది. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు, సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో మనకు తెలియదు, ఎవరికి తెలియదు, ఎత్తబడుతుందో అప్పుడు ఇక కృపాకాలం ఏమైపోతుంది, సమాప్తి. ఉండదు కృపాకాలం మన దగ్గర ఉండదు కనుక మహాశ్రమల కాలం మొదలవుతుందండి. మహాశ్రమల కాలం మొదలవుతుంది. మహాశ్రమలు, అబ్బా శ్రమలు భరించలేము, మహాశ్రమలు మొదలవుతాయి. కనుక ఇప్పుడు మనం పరిశీలిస్తున్నది ఆ శ్రమల కాల పరిస్థితులని. ఒకవేళ మనము ఇక్కడే విడువబడి శ్రమంలోనికి ప్రవేశిస్తే, ఒకవేళ నీవు విడువబడితే, ఎత్తబడితే పర్వాలేదు, ఒకవేళ నువ్వు విడువబడితే శ్రమల కాలంలో ప్రవేశిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి, దారుణంగా ఉంటాయి. పరిస్థితులు ఎలా ఉంటాయి, చాలా దారుణంగా ఉంటాయి. మారు మనసు పొందినట్లయితే సంఘం ఎత్తబడినప్పుడు నువ్వు సంఘంతో పాటు నువ్వు కూడా వెళ్తావు, ఎత్తబడతావు. కానీ ఆ విధంగా లేకుండా ఉన్నట్లయితే మహాశ్రమల కాలంలో నువ్వు ప్రవేశిస్తావు. ఆ మహాశ్రమలు ఎంత దారుణంగా ఉంటాయో అనేది కూడా మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియారా, ఇలాగా మరి అబద్ధ ప్రవక్త అయిన లూసిఫర్ ఏం చేస్తాడు, తన ప్రతిమను దేవాలయం నుంచి అందరినీ పూజింపమంటాడు. తన ప్రతిమను దేవాలయంలో నుంచి, దేవాలయం తన ప్రతిమ, తన విగ్రహం దేవాలయంలో ఉంచి, అంటే దేవుని విగ్రహం ఉండదు అక్కడ, దేవుని యొక్క సంబంధించిన ఏమి ఉండవు. ఇంకా లూసిఫర్ కాలం, లూసిఫర్ మొదలవుద్ది అనమాట, సాతానుదే. మరి ఈ లూసిఫర్ తన ప్రథమ దేవాలయంలో నుంచి అందరినీ పూజింపమంటాడు, పూజించండి, నన్ను పూజించండి అంటాడు. ఎదురు తిరిగిన వారిని ఏం చేస్తాడు, హింసించి వారిని అందరిని ఏం చేస్తాడు, హతమారుస్తాడు. లూసిఫర్ని పూజించమంటే పూజిస్తారా, అప్పుడు పూజిస్తారా? మరి దానికన్నా ఇదే మేలు కదా, ఆ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే, సంఘం ఎత్తబడినప్పుడు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తే అది మేలా, లేకపోతే ఈ యొక్క లూసిఫర్ని పూజించి, సాతాన్ని పూజించి పూజించకపోతే హింసలకు గురి చేసి, అనేకమైన హింసలకు గురి చేసి నిన్నేం చేస్తాడు, హతమారుస్తాడు. ఇది మంచిదా, ఏది కరెక్ట్, ఏది ఒకసారి ఆలోచించుకోండి ఏది కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఏ విధంగా మనం జీవించాలి, సాతానికి లోబడదామా, దేవునికి లోబడదామా, ఒక్కసారి ఆలోచించుకోండి. అందుకే అంటున్నాడు, మీరు నిత్యము మించుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూస్తుందరు కానీ
తెలుసుకున్న కొందరు వింటున్నారు, వింటున్నారు వాక్యం. వింటే వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కానీ వింటున్నారు కానీ మీరు విశ్వాసము లేదు, దేవుని ఎంత భయభక్తులు కూడా లేకుండా పోతున్నాయి అనుకుంటా. విశ్వాసం కలిగి జీవించండి, దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉండండి. చూడండి ఇంకొకటి నేను చెప్పి ముగిస్తా, చూడండి ప్రకటన 13వ అధ్యాయం, ప్రకటన 13వ అధ్యాయం 16-17 వచనాలు చూసినట్లయితే, కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను నొసటి ఎందైనను ముద్ర వేయించుకున్నట్లును. అందరూ ప్రతి ఒక్కరూ, ధనికులేంటి, పేదలేంటి, మరి ఇంకా స్వతంత్రులేంటి, దాసులేంటి, అందరూనట తమ కుడి చేతి మీద కానీ నొసటి మీద కానీ ముద్ర వేయించుకున్నట్లు. ముద్ర వేయించుకోవాలి. నొసటి మీద ముద్ర లేదా కుడి చేతి మీద ముద్ర వేయించుకున్నట్లు ఆ ముద్ర. చూడండి మనుషులు ఆ ముద్ర కలిగి ఉంటేనే అన్ని రకములైన లావాదేవీలకు, క్రయ విక్రయాలకు, ప్రతినిత్య అవసరతలకు పొందుటకు అర్హులు. చూడండి ఆ ముద్ర లేదనుకోండి, ఇక ఆధార్ కార్డు లేదు, ఏం లేదు, ఏం లేదు, పో అంటారు. ముందేది మా ముద్ర చూపించు అంటారు. మనం వెళ్ళిప్పుడు చూడండి, ముందు వచ్చేసింది అదే ఆధార్ కార్డు. ఇప్పుడు ప్రతి దానికి ఏం కావాలి, ఇప్పుడు ఆధార్ కార్డు కావాలి. తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది ఏంటంటే ముద్ర. ఏది ముద్ర చూపించు, చూపిస్తేనే నువ్వు బ్రతకగలవు ఈ లోకంలో. నీ లోకంలో బ్రతకగలం, నీకు కావాల్సినవన్నీ లభిస్తాయి. అదే ముద్ర లేకపోతే తోసి పారేస్తాను నేను. ఇంకేమివ్వరు, నువ్వు అమ్ముకోవడానికి లేదు, తినటానికి లేదు, ఏమి ఉండదు నీకు. కనుక ఈ విధంగా మరి మన చుట్టూ ఎవరి చేతిలో ఉంటుంది, ప్రభుత్వం చేతిలో ఉంటుంది. దేశంలో ప్రతి మనుషునికి ఒకే సంఖ్య, అదే ఆధార్ సంఖ్య కదా. ఆధార్ సంఖ్య శ్రమ దినాల్లో సాతాను ముద్ర ప్రపంచమంతా పాదించబడుతుంది. శ్రమ దినాల్లో ప్రపంచమంతా ఏమి, ఏది ఆ యొక్క ముద్ర మరి ఆపాదించబడుతుంది. ఆ యొక్క ముద్ర అంటే ముందుగానే మనకి అన్నీ తెలియజేస్తున్నాడు దేవుడు, పెద్దది తెలియజేస్తున్నాడు. కానీ మనం తెలుసుకోవట్లేదండి, మనము తెలుసుకోవట్లా. ఆధార్ కార్డు 16 రూపాయలు 15 రూపాయలు ఇస్తారంటే ఆధార్ కార్డుకి భయపెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఒక పోస్ట్ ఆఫీస్లో అకౌంట్లు ఓపెన్ చేసేసుకుంటున్నారు. అది ఎవరో మూడు ఏది ఏవో సిలిండర్లు ఇస్తారంటే అక్కడికి వెళ్తున్నారు. ఈ విధ ఎంత ఏంటి, సాతాను చేస్తుంది ఇదంతా, గలిబిలి చేస్తుంది ఇదంతా. ఇది అర్థం చేసుకోవట్లేదు. నిత్యము వించుందరు కానీ గ్రహింపకుందరు, నిత్యము చూచుందరు కానీ తెలుసుకొనకుందరు. కాబట్టి ఏది ఇస్తారంటే దానికి పదులు పెట్టకండి. మనకి దేవుడిచ్చింది చాలు. దేవుడు మనకిస్తాడు, ఏమి కావాలో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. మనకి అనుగ్రహించేవనిగా ఉన్నాడు పిల్లరా. కనుక కొందరు చూడండి, ఇప్పుడు తినడానికి తిండి ఉండదు, ఏముండదు, ఆహారం ఉండదు, ఏముండదు. అప్పుడు కొంతమంది ఏమైపోతారు, కొంతమంది చనిపోతారు ఆకలికి, తట్టుకోలేక చనిపోయే వాడు అనేక మంది ఉంటారు. సెమ్మను భరించలేక కొందరు, కొంతమంది ఏం చేస్తారు, విధి లేక తప్పనిసరి ఆ యొక్క లూసిఫర్ విగ్రహానికి ఏం చేస్తారు, మొక్కుతారండి. అప్పుడు మొక్కుతారు లూసిఫర్కి, సాతానికి మొక్కుతారా. ఇప్పుడు దేవునికి మొక్కకుండా, దేవుణ్ణి పూజించకుండా సాతానికి మొక్కడానికి తయారవుతున్నారా, సాతానికి మొక్కడానికి.
అనక ప్రియులారా, తెలుసుకోండి జరిగేవన్నీ దేవుడు ముందే తెలియజేశాడు వ్యవహారం ద్వారా. ముందే తెలియజేశాడు అన్నీ కూడా, ఏం జరుగుతాయి ఎలా జరుగుతాయి అనేది. కనుక మనం ఏం చేయాలి, ఒకటే మాట అని చెప్పేది ఏంటంటే, దేవుని యందు మనము భయభక్తులు కలిగి మనము జీవించే వారిగా ఉండాలి. మారు మనసు అనేది మనం కలిగి జీవించే వారిగా ఉండాలండి. ఆయన బిడ్డలుగా మనం జీవించే వారిగా ఉండాలి. అప్పుడు రెండవ రాకడలో మనము ఎత్తబడతాం. అప్పుడు ఎత్తబడతాం రెండవ రాకడలో. ఆయన బిడ్డలుగా ఉంటే, ఆయన హత్తుకుని మనం జీవించినట్లయితే మనం ఎత్తబడతామండి. అది నువ్వు విడవబడినట్లయితే నీకు శ్రమ లేదు. ఎన్ని శ్రమలు ఇంకా అనేక ఉన్నాయి, కానీ కొద్దిగా చెప్తే సరిపోతుంది మీకు. కాబట్టి ఇవన్నీ గమనించుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉండండి. అలా జీవించాలని ఆ ప్రభు కోరుకుంటున్నాడు. ముందే తెలియజేస్తున్నాడు అయినా మనం వింటలా. అందుకే మీరు నిత్యము వింటుందరు కానీ గ్రహింపకుందరు. వింటున్నారు కానీ గ్రహింపలేకపోతున్నారు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారిగా ఉంటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముతో దేవా ప్రభువ తండ్రి, ఇంతవరకు నేను ప్రభువ నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు అందరమో తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగోనైనా మరి రెండవ మరి పార్ట్ టూ కూడా మేము ధ్యానించుకుని విన్నాము ఆయన ప్రభువ తండ్రి. మరి నిత్యము మించుందరు కానీ మీరు గ్రహింపకుందరని మీరు తెలియజేస్తున్నాను ఆయన ప్రభువ. నిజమైందండి, అలాగే ఆ విధంగానే పరిస్థితులు ఉన్నాయి తండ్రి ఆయన. ఆ విధంగా మరి ఉండకుండా ప్రజల్లో మార్పు అనేది కలవటకుని కృప చూపండి. నేను భయభక్తులు కలిగి వారు జీవించే వారిగా ఉండకుని కృప అనుగ్రహించమని నదిరేడనేసి నా మృతమారు విన్నమ్మ వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమ్మాడనే క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మికంగా సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభ. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం ఏంటన్నారు, ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండను గాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.